బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ దేశం మొత్తాన్ని విషాదంలో నింపేసింది. కని విని ఎరుగని రీతిలో జరిగిన ఘోర ప్రమాదం అందరినీ షాక్ గురిచేసింది. ప్రమాదానికి కారణాలేంటో విచారణకు ఇప్పటికే ఓ అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. అయితే రైల్వే సిగ్నలింగ్ సిస్టంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ ఈ మధ్యే ఓ కొత్త వ్యవస్థ తీసుకొచ్చింది. అదే కవచ్ సిస్టమ్. ఇది పనిచేయకపోవడం వల్లే ఈ స్థాయిలో ప్రాణ నష్టం అన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. దీనిపై రైల్వే అధికారులు స్పష్టతనిచ్చారు. ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ సిస్టమ్ లేదని తెలిపారు. అసలు ఏంటి కవచ్ సిస్టమ్? గత ఏడాది మార్చిలో రైల్వే శాఖ ప్రమాదాల నివారణకు కవచ్ సిస్టమ్ను తీసుకొచ్చింది. ఇదో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ. రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా డిజైన్ చేశాయి. ఇది కేవలం లోకో పైలట్లను ప్రాణాపాయం నుంచి తప్పించడమే కాకుండా స్పీడ్ కంట్రోలింగ్లో డేంజర్ సిగ్నల్స్ను గమనించడంలోనూ తోడ్పడుతుంది. వాతావరణం సరిగ్గా లేని సమయాల్లోనూ విజిబిలిటీలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటుంది. గతేడాది కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ కవచ్ సిస్టమ్ను పరీక్షించారు. ఎదురుగా ఏదైనా ట్రైన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిగ్నల్ ఇచ్చి రైలు ఆగిపోయేలా ఈ సిస్టమ్ను తయారు చేశారు. ఈ ప్రయోగం సక్సెస్ అయిందని అప్పట్లో అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీడియో కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. డ్రైవర్లు బ్రేక్ వేయడంలో నిర్లక్ష్యం వహించినా పొరపాటును వెయ్యకపోయినా వెంటనే ఈ కవచ్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ట్రైన్ను ప్రమాదం నుంచి బయటపడేస్తుంది. అయితే ప్రస్తుతం ప్రమాదం జరిగిన రూట్లో ఈ కవచ్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడం వల్లే భారీ ప్రాణ నష్టం వాటిల్లింది.